మారు. రైట్ రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు జగన్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 87% ప్రజలకు మేము ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా డబ్బులు ఇస్తూ ఉన్నాం, అలా బటన్ నొక్కగానే డబ్బులు వెళుతూ ఉన్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు, గత ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే సంతృప్త స్థాయి రేట్ ఎక్కువ ఉంది, కాబట్టి వచ్చే ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ నమ్మకం వాళ్ళకి ఉండి ఉండవచ్చు, కానీ 87% ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే మరి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియదు కాదు సార్. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకం వెళ్ళాలి, కానీ లెక్క ప్రకారం బిలో పావర్టీ లైన్ 10% కంటే తక్కువ, కానీ మనం ఇస్తోంది 87% అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఈ తేడా వస్తోంది? ఇది రాజకీయ లబ్ధి కోసమే ఈ రకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారా? సో వీటన్నిటి మీద కూడా ఒక స్టడీ జరగడం అవసరం అండి. అంటే మనం ఇదంతా అల్టిమేట్ గా ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది ఎవరో ఎవరి ఇంటి నుంచి తెస్తున్న డబ్బులు కావు, ఇవన్నీ కూడా ట్యాక్స్లు కట్టడం వల్ల వీళ్ళు చేస్తున్న పేమెంట్స్ వల్ల వస్తున్న అమౌంట్స్. సో వీటన్నిటిని కూడా సక్రమంగా ప్రతి పైసా కూడా సక్రమంగా ఉపయోగించాలి అన్నది మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎక్కడ ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది, ఈ విధంగా మీరు అన్నట్టు ఏదైనా డిస్క్రిపెన్సీ ఏదైనా ఉన్నప్పుడు కూడా దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా సిఏజీ ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళ ఆడిట్స్ లో కూడా అనేక విషయాలు బయటికి తీసుకొస్తుంటారు. కానీ సిఏజీ ఆడిట్ కూడా ఒక పవర్ఫుల్ టూల్ గా మారాలి, అదర్వైజ్ వాళ్ళు ఆడిట్ పేరాస్ ఇస్తూనే ఉంటారు, కానీ ఆడిట్ పేరాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది అన్నది కూడా పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి. సో వీటన్నిటిలో కూడా సమగ్రమైన మార్పులు తీసుకురావాలి, ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రాలు దేశం బలోపేతంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజల జీవనం సువీక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థికంగా మనం సరిగా ఉండమో అప్పుడు ప్రజా జీవనాల్లో మార్పులు వస్తాయి, అవి మనం వెనిజులా కానీ శ్రీలంకలో కానీ జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పరిణామాల నుంచి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే రాజ్యాంగంలో 356 ఆర్టికల్ తీసుకుంటే అందులో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నామంటే ఆర్థికంగా రాష్ట్రాలు ఎలా నడవాలి, దేశం ఎలా నడవాలి అన్న దాని గురించి విస్తృతమైన ఆలోచనలు చేసిన తర్వాతనే ఈ ఆర్టికల్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి వీ హ్యావ్ టు బి మోర్ సీరియస్ అండ్ ఏదైతే చేస్తున్నామో అది బాధ్యతాయుతంగా చేయడం చాలా అవసరం. రైట్ సార్, ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్తో కూడిన ఒక అంశం. ఆ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం ఒకవైపు చెప్తోంది, కాస్త లేట్ అయినా సాధిస్తామని వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. గతంలో అవకాశం రాలేదు, అవకాశం వస్తే చేస్తాం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రాష్ట్రపతి ఎన్నిక ద్వారా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నారు అనుకోవాలా? యాక్చువల్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది అనేక సంవత్సరాల నుంచి వస్తున్నది మనం తెలుసుకున్నాం, కానీ వాళ్ళందరూ చెబుతున్నది ఏంటంటే ఈ 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత అన్ని స్టేట్స్ ను స్పెషల్ కేటగిరీ స్టేటస్, మిగతా స్టేట్స్ జనరల్ కేటగిరీ స్టేటస్ అన్నది మేము భేదభావం చూపించట్లేదు. అందుకనే ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉందో సెంట్రల్ స్టేట్ మధ్య ట్యాక్స్ అది 32% నుంచి 42% చేశామని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పుకురావడం జరిగింది, అది ఓకే. కానీ యాక్చువల్ గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయింది, అంటే హైదరాబాద్ లాంటి రెవెన్యూ జనరేషన్ ఉన్న ప్రాంతం మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఒక పెక్యులియర్ కండిషన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే సెంట్రల్ ఫండ్స్ ఎక్కువగా వస్తాయి, తర్వాత సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 90-10 అంటే సెంట్రల్ గవర్నమెంట్ 90% తీసుకుంటే 10 రూపాయలు స్టేట్ పెట్టుకోవాలి, ఆ తర్వాత ఎక్సైజ్ డ్యూటీలో కన్సెషన్స్ ఉంటాయి, కస్టమ్స్ డ్యూటీ ఉండదు, కార్పొరేషన్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా వస్తాయి. సో ఆ విధంగా మనం ఏదైనా బడ్జెట్లో ఖర్చు చేయకుండా మిగిలిపోతే జనరల్గా ల్యాప్స్ అయిపోతుంది, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే అది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకున్న అవకాశాలు. కానీ మనం హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని మనం పోగొట్టుకోవడం వల్ల కంటిన్యూస్ గా రికవర్ అయ్యేంత వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు దీని లోటు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది రాష్ట్రానికి చాలా ముఖ్యమైన విషయం, ఇది మర్చిపోయి 14th ఫైనాన్స్ కమిషన్ ఎలా చెప్పింది అన్నది సబబు కాదు యాక్చువల్. అందువల్ల దీని గురించి పోరాడాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది. ప్రతి పార్టీ కూడా ఎలక్షన్ రాగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళు వాదన చేస్తుంటారు, మీరు ఇన్ని సీట్లు ఇవ్వండి మెడల్ వంచి తీసుకొస్తామంటారు, తర్వాత లడేంగే అంటారు, ఆ తర్వాత వచ్చేసి కొన్ని అధికారంలో ఉన్న వాళ్ళు స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజీ మళ్ళా స్పెషల్ స్టేటస్, ఈ విధమైన అనిశ్చిత పరిస్థితి వల్ల ఏమైందంటే ఇది మనం తీసుకురాలేకపోతున్నాం.
కానీ యాక్చువల్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది రాష్ట్రానికి చాలా ప్రధానమైన అంశం, ఇది అందరూ గమనించాల్సిన విషయం. కాబట్టి ఈ పార్టీల భేదభావాలు లేకుండా అందరూ కలిసి కనుక ఇది సాధించగలిగితే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన విజయం. నేను యాక్చువల్గా అన్నాను, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్నది ఒక మంచి అవకాశం ఉంది మనకు. చాలా మంది అన్నారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో పాలిటిక్స్ అంటే, పాలిటిక్స్ అంటే ప్రెసిడెంటియల్ ఎలక్షన్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అందులో కూడా ఎన్డీఏ క్యాండిడేట్ మిగతా వాళ్ళ క్యాండిడేట్ అని ఇద్దరు క్యాండిడేట్ మధ్య ఎలక్షన్ జరుగుతుంది, కాబట్టి అక్కడ కూడా రాజకీయం ఉంటుంది. సో అప్పుడు సరైన అవకాశం మనకుండింది, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిగా 50% మెజారిటీ లే, అప్పుడు మన రాష్ట్రం మీద కూడా వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఆ సమయంలో మనము విభజన చట్టంలోని హామీలు, స్పెషల్ కేటగిరీ స్టేటస్, తర్వాత వచ్చేసి రైల్వే జోన్ కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ఆలోచించి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాల్సిన అవకాశం ఉండింది, కానీ అవకాశాన్ని మనం కోల్పోయాం. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడే ఒక అవకాశాన్ని కూడా మనం తీసుకెళ్ళిపోయాం. ఏమన్నారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో, సామాజిక న్యాయం వల్ల మేమందరం ఎలక్షన్ చేస్తున్నామని. అదే మీరు 2012 ఎలక్షన్ లో తీసుకుంటే ప్రణబ్ ముఖర్జీ గారికి అగేన్స్ట్ గా సంగ్మా గారు నిలబడ్డారు, మరి ఆ టైంలో ఈ సామాజిక న్యాయం పాటించలేదు. ఆ సమయంలో మీరు చూస్తే అప్పుడు ఏమైందంటే టీడీపీ వచ్చేసి ఎలక్షన్ కు దూరంగా ఉంది, బహిష్కరించింది. అదే అప్పుడు వైసీపీ యూపీఏ క్యాండిడేట్ ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేశారు, మరి అప్పుడు సామాజిక న్యాయం ఇప్పుడేమైంది? అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది? కాబట్టి పరిస్థితులను బట్టి అనుకూలంగా, అదే అంటున్నాను పాలిటిక్స్ అంటే ప్రజలను ఏమార్చడం అన్న ధోరణి మారిపోయింది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మళ్ళా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే ప్రజలు నమ్మరు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి మేము పార్టీలు స్పెషల్ కేటగిరీ తీసుకొస్తామంటే మరి ఏం చేశారు అన్న దాని గురించి ప్రజలు అడుగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది చాలా ముఖ్యమైన అంశం, దాని గురించి పార్టీలన్నీ భేదభావాలు వదిలేసి అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నానండి. అది ప్రజలు